ఎల్లుండి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశమంతా రామజపం వినిపిస్తోంది. ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో ఆలయంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ మందిరం తలుపులను హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్స్ డిపో తయారు చేసింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల వల్లే అయోధ్య మందిర నిర్మాణానికి తలుపులు అందించే అవకాశం తమకు లభించిందని చెదలవాడ శరద్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాముడి గర్భగుడికి బంగారు తలుపులతో పాటు మరో 18 ప్రధాన ద్వారాలు బిగించగా ఇంకా 128 తలుపులను రెడీ చేశారు. తలుపుల తయారీకి బలాషా టేక్ ఉపయోగించారు. మరిన్ని అయోధ్య ఆలయ విశేషాలను TV9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మ అందిస్తారు. రామ జన్మభూమి ఆలయ నిర్మాణంలో ద్వారాలను తయారు చేసే కాంట్రాక్టు పొందిన అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ చెదలవాడ శరద్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ మీకు ఎలా వచ్చింది? నమస్కారం. జై శ్రీరామ్. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో మనం ఉన్నాము. ఇంత పవిత్రమైన ప్రదేశంలో నన్ను ఇంట్రో చేస్తున్న TV9 మీ అందరికీ ధన్యవాదాలు. కష్టపడి ఇంత దూరం వచ్చారు. శ్రీరామ జన్మభూమిలో మేము సుమారుగా 18 దర్వాజాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్స్టాల్ చేసేసాము. 14 బంగారం, 4 ఏమో వుడ్తో, అది కాక ఒక 128 ద్వారబంధాలు మన ఫిలిగ్రిమ్ ఫెసిలిటీ సెంటర్లో కూడా ఇన్స్టాల్ చేసాము. ఇంకొక తొమ్మిది తలుపులు పరకోటాలో ఇప్పుడు ఇంకా ఇన్స్టాల్ చేసే పని మీద ఉన్నాము. అసలు ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడే అయోధ్యలో మా కార్మికులు, అంటే మా స్థపతులు కుమారస్వామి రమేష్, తమిళనాడుకు చెందిన ఆయన, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి కూడా మేము తయారు చేసింది ఆ టీంతోనే. వారందరూ కూడా ఇక్కడే ఉండి పోయిన సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా 24 గంటలు పనిచేసి సమయానికి పూర్తి చేశాము. మేము చేసిన పనికి చాలా ప్రశంసలు వచ్చినాయి. ఇది కాక మొన్న పూజకు కావాల్సిన పళ్ళకి అర్జెంటుగా కావాలంటే హైదరాబాద్లో తయారు చేసి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇచ్చేసాను. శ్రీరాములు వారు ఆ పళ్ళకీలోనే గుడి చుట్టూతో ఊరేగుతున్నారు. నా చేత కూడా మోపించారు. అది ఇంకొక అదృష్టంలో అదృష్టం కింద భావిస్తున్నాము. తయారీకి ఉపయోగించిన మెటీరియల్ మీరు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశారు? ఎంత సమయం పట్టింది? అలాగే ఇదివరకు యాదాద్రికి చేసామన్నారు కదా, అక్కడ నిర్మాణ శైలికి ఇక్కడ శైలికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అదే మీరు ఎలా అందుకోగలిగారు? కలప బలార్షా టీక్వుడ్ వాడాము. యాదాద్రి మందిరానికి దీనికి తేడా ప్రత్యేకంగా చెప్పాలంటే, అసలు ముఖ్యంగా యాదాద్రి మందిరంలో మేము చేసిన పనికే శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మమ్మల్ని అయోధ్య పంపించాడని మేము ఫీల్ అవుతూ ఉంటాము. యాదాద్రి గుడిలో తలుపులన్నీ కూడా చాలా ఎత్తుగా చేశాము. అవన్నీ ద్రవిడ శైలి నిర్మాణం. ఇక్కడికి వచ్చేసరికి నగారా శైలి. నగారా శైలికి తగ్గట్టుగా మేము అన్ని కార్వింగ్లు, డీటెయిలింగ్ అంతా కూడా వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం, ఆర్కిటెక్ట్ సోంపురా ఏదైతే ఇచ్చారో దాన్ని మేము కొంచెం ఇంప్రూవ్ చేసి అదే ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసాం. ఈ విషయంలో మీకు ఏమైనా ఛాలెంజెస్ ఎదురైనాయా మొత్తం ఈ తయారీలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటిని ఎలా అధిగమించారు? అతిపెద్ద ఛాలెంజ్ సమయం. అతి తక్కువ సమయంలో చేయవలసి వచ్చింది. మరి రాములు వారే మమ్మల్ని చేత్తో పట్టుకొని నడిపించి చేయించేసి ఆయన పని పూర్తి చేయించుకున్నారు టయానికి. అంతటి మహత్తర ఆలయానికి ద్వారాలు తయారు చేసే అవకాశం రావడం యాదాద్రిలో తయారు చేసిన కారణంగా ఆ దేవుడి ఆశీస్సుల ద్వారా ఈ అవకాశం తనకు దక్కి ఉండొచ్చు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియా, TV9 అయోధ్య, ఉత్తరప్రదేశ్.